వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో లాలూచి పడిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సన్నిహితులతో కలిసి పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ శ్రీ కలికిరి మురళీమోహన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటాన్ని తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చి పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ గారు మీడియాతో మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా తిరుమల పరిసరాలు ఆలయంలో ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. తుపాకీలు కిరణా ప్యాడ్కు పొడుస్తాను. ఇక్కడ ఇక్కడే కిరణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం రావడం జరిగింది. దర్శనం చేసుకొని బయటకు వస్తున్నప్పుడు చాలా 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 ఆనందకరమైనటువంటి ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలాగా పరిసరాలు కానీ లోపల కానీ అన్నీ కూడా చాలా బాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అందుకే చాలా సందర్భాల్లో చెప్పారు, తిరుమల ఆలయ పవిత్రత విషయంలో కానీ, పాలనా విషయంలో కానీ, లేకపోతే పరిశుభ్రత విషయంలో కానీ యథా రాజా తథా ప్రజ అన్నట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రకమైనటువంటి ఆలోచనతో ఉంటాడో ఆ విధంగానే ఉంటాడనే దానికి ఒక నిదర్శనం. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎప్పుడూ కూడా ఇక్కడ అదే రకంగా కొనసాగుతూ ఉంటుంది. మనం చూసాం 5 ఏళ్ళుగా ఏం జరిగిందని. మళ్ళీ ప్రక్షాళన మొదలైంది, మీరు అందరూ చూస్తున్నారు. ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నటువంటి ప్రభుత్వం ఒకటొకటిగా కుళ్ళును వేరుపారేస్తూ మంచిగా శుచి శుభ్రతతో ఇక్కడ అన్నీ కూడా కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకేమైనా మీరు ఏమన్నా అడిగేది ఉంటే చెప్తా. లడ్డూ నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, మంత్రులు చెప్పడం జరిగింది. అదే సమయంలో లడ్డూ నాణ్యత విషయంలో లాలూచి పడిన వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ నాణ్యతలో రాజీ పడే ప్రసక్తి లేదు, నాణ్యత విషయంలో రాజీ పడినటువంటి లాలూచి పడినటువంటి వారిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఇది కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి విషయం కాబట్టి ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ అయ్యారు. దీని మీద చేసినంతా చేసి మళ్ళీ దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఆ పార్టీ నాయకుల ఆలోచన తీరును ఏమనాలో అర్థం కావడం లేదు. ఖచ్చితంగా ఈ నివేదిక ఆధారంగా
ఎవరైతే లాలూచీ పడ్డారో, ఎవరైతే హిందువుల మనోభావాలతో ఆడుకున్నారో, ఎవరైతే ప్రమాణాలను పాటించకుండా అధికార ఉల్లంఘనలకు పాల్పడినారో వారందరిపైన కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఆ చర్యలు ఏ విధంగా ఉంటాయనేది చట్టపరంగా త్వరలోనే కూడా తెలియజేస్తారు. ఏ రకమైనటువంటి విచారణ జరపాలన్నటువంటి అంశం మీద ప్రభుత్వం కూడా చర్చ చేస్తోంది. సిబిఐతో విచారణ చేయాలా, లేకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలా, లేకపోతే నిపుణుల కమిటీతో విచారణ చేయాలా, లేకపోతే ఒక స్పెషల్ అథారిటీ వేసి దానితో విచారణ చేయాలన్నటువంటి విషయం నివేదిక ఆధారంగా ఉంటుంది. ఖచ్చితంగా విచారణ అయితే జరుగుతుంది, నిజం నిర్ధారణ అయితే అవుతుంది, నిజం వెలుగులోకి వస్తుంది. కప్పివేయబడ్డ దాగివేయబడ్డ భక్తులను మోసం చేయబడ్డ విషయాలన్నీ కూడా వెలుగులోకి వస్తాయి. దానికి బాధుల్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు.